కొన్ని ఎవర్గ్రీన్ లవ్ స్టోరీస్ ఎప్పటికీ మన మనసులో సుస్థిర స్థానంలో ఉంటాయి. ఆ లిస్టులో ఖచ్చితంగా ఉంటుంది ఆనందం సినిమా. ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆనందం సినిమా గురించి తెర వెనక కథల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ సినిమా విశేషాలు పంచుకోవడానికి దర్శకులు శ్రీనువైట్ల గారు మనతో ఉన్నారు. సో ఆనందంగా ఆయనతో మాట్లాడుతూ ఆనందం గురించి తెలుసుకుందాం. పదండి సార్. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు రాజేష్ హౌ యు? ఫైన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు తెలుసు ఎంత ఫాలోఅప్ చేసామో ఆనందం సినిమా గురించి. సో ఫాలోఅప్ చేసుకుంటూ వస్తున్నాను. మీరు ఫైనల్గా ఒక టైం ఇచ్చారు సార్. నిజంగా అంటే నేను అంటే ఈ ప్రోగ్రామ్స్ అది అడుగుతుంటారు అంటే నేను ఇవ్వకూడదని కాదు కానీ నాకు ఎందుకు కొంచెం సర్లే తర్వాత చూద్దాం అందుకని పోస్ట్పోన్ చేశాను. బట్ నీ ఫాలోఅప్ని ఎనర్జీ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది అంటే అది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ ఏంటి, నాకు మెయిన్ ఫిల్మ్ అది నా కెరియర్కి చెప్పాలి ఆనందం గురించి. ఆనందం 20 ఇయర్స్ అయిందంటే నిజంగా టైం ఫ్లైస్ అంటారు కదా, అది నిజమే అనిపిస్తుంది. అంటే అది నాకు ఎప్పుడో చాలా రీసెంట్గా జరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు నాకు బాగా గుర్తు, ఆ రిలీజ్ రోజు నేను దేవిశ్రీ ప్రసాద్ మా రూమ్ నుంచి బయలుదేరి శ్రీనివారి కొండ టెంపుల్కి వచ్చి దేవుడి దండం పెట్టుకుని వెళ్తున్నప్పుడల్లా ఆమెకు ఉషాకిరణ్ వెహికల్లో మేము వెళ్తున్నప్పుడల్లా వెళ్తున్న ట్రావెల్ అంతా కూడా ఒకటే టెన్షన్ నాకు. జస్ట్ బిఫోర్ 5 డేస్ మన ప్రమోషన్ స్టార్ట్ చేసాం అసలు సినిమాకు ఓపెనింగ్ వస్తుందా, బికాజ్ ఇట్స్ నాన్ క్యాస్టింగ్ ఫిలిం వస్తుందా అనే టెన్షన్ నాకు. చాలా చిన్న ఫిలిం. యా చిన్న ఫిల్ము, నాన్ క్యాస్టింగ్ ఫిల్ము. సో ఓపెనింగ్ వస్తుందనే టెన్షన్లో నేను ఉన్నాను. దేవి లేదు భయ్యా వస్తుంది భయ్యా వస్తుంది భయ్యా నాకు ధైర్యం చెప్తా ఉన్నాడు. సో అలా మేము ట్యాంక్ బండ్ రీచ్ అయ్యే టైంకి అప్పుడు 8:45 షోస్ లేవు, 10:45 షోస్ ఉండేవి. మయూరిలో రిలీజ్ క్రాస్ రోడ్. యా అక్కడికి వెళ్ళేటప్పటికి ట్యాంక్ బండ్కి వెళ్ళేటప్పటికి మయూరి సుధాకర్ గారు నాకు ఫోన్ చేశారు. ఓకే. ఆంధ్రప్రదేశ్ మొత్తం హెవీ రిటర్న్స్తో ఫుల్ అయిందని సినిమా. 2 థియేటర్ల జనం వెనక్కి వెళ్ళారు. అంటే 1 థియేటర్ జనం ఎక్స్ట్రా వచ్చారు. మీరేమో ఓపెనింగ్ వస్తారు రాదని మమ్మల్ని తినేశారు అని అన్నాడు ఆయన. సో అక్కడి నుంచి ఆ ఉత్సాహంతో థియేటర్కి వెళ్ళాం. ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూసాం. చూస్తే విపరీతంగా నవ్వుతున్నారు ప్రతి అలా పగలబడి నవ్వుతున్నారు. అంత సినిమా వాళ్ళే ఉన్నారు, వాళ్ళందరూ విపరీతంగా నవ్వుతున్నారు. మామూలు జనం నవ్వుతున్నారు. ఐ స్టిల్ రిమెంబర్ ఆ రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. అంటే సినిమా వాళ్ళందరూ వచ్చేవారు అప్పుడు. అలాగే వచ్చారు ఆయన కూడా. ఫస్ట్ హాఫ్ అందరూ విపరీతంగా అప్రిషియేట్ చేస్తున్నారు. నన్ను ఆయన మామూలు షేక్ అండ్ చాలా బాగుందండి అని అన్నారు. సినిమా పూర్తి అయిపోయిన తర్వాత అందరికంటే ఎక్కువ ఆయన అప్రిషియేట్ చేసాడు. ఎక్కువ చేసి ఆయన చాలాసేపు అసలు కళ్ళకి నీళ్ళు తెప్పించారండి. ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ ఇది అని చెప్పి ఆయన అన్న మాటలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎంత పెద్ద హిట్ అయిందంటే సినిమా మైరీలో రిలీజ్ అయింది కదా సినిమా. ఆ సినిమా బడ్జెట్ మొత్తం బడ్జెట్ ఆ ఒక థియేటర్ షేర్లో వచ్చేసింది. ఒక థియేటర్ షేర్లో వచ్చింది. 227 డేస్ తర్వాత షేర్ మీద సినిమాని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ముషాకిరణ్ ఇంకో సినిమా రావడంతో అందులో వేసారు. నాకు ఆ థియేటర్ ఆయన చెప్పారు అది ఇలాగే వదిలేస్తే 1 ఇయర్ కూడా షేర్ మీద ఆడుతుందండి సినిమా అని అన్నారు. గ్రేట్గా సార్. సో అది అంత మంచి అనుభూతి ఆ సినిమా అన్ని విధాలుగా కూడా. సో అక్కడ స్టార్ట్ అయింది ఆ రోజు. దాదాపు ఒక 10 మంది ప్రొడ్యూసర్లు ఆ రోజు నుంచి ఆ సెకండ్ డే ఫినిష్ అయ్యేటప్పటికి 10 మంది ప్రొడ్యూసర్లు అడ్వాన్స్లు ఇచ్చారు నాకు. ఓకే. దట్ వాజ్ ఆనందం సార్. ఇది ఫస్ట్ అసలు ఆనందం కథ ఎలా మొదలైంది, రామోజీరావు గారిని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? సే వెరీ బిగ్ స్టోరీ అని చెప్పాలి, బట్ క్రిస్ప్గా చెప్తాను. నా ఫస్ట్ ఫిల్మ్ నీకోసం ఆయనే రిలీజ్ చేశారు. ఆయనే కొని రిలీజ్ చేశారు ఆ సినిమాని. అది క్రిటికల్లీ అక్లైమ్డ్. ఆ బడ్జెట్కి ఆయనకి వర్కౌట్ అయింది. బట్ టీవీలో చాలా బాగా ఇది చేసింది. నాకు మొత్తం ఆ సినిమాకి 700 అవార్డులు వచ్చినాయి. ఇవన్నీ జరిగింది. సో కమర్షియల్గా అంత ఇదిగా రాలేదు అది. సో నేను ఒక కమర్షియల్ సక్సెస్ కోసం చూస్తున్న టైం అది. ఆ టైంలో రామోజీరావు గారు నాకు ప్రామిస్ చేశారు ముందే. యాక్చువల్లీ ఆనందానికి ముందు ఉషాకి నుంచి నాకు ఒక అప్రోచ్ అయ్యి ఒక వేరే రైటర్ స్టోరీ నాకు చెప్పారు. రైటర్ స్టోరీ నాకు చెప్పి మీరైతే బాగుంటుంది అని అజయశాంతి గారు చెప్పారు. చెప్తే నేను ఆ కథ విన్నాను. బట్ అది ఎక్కడ నా స్టైల్లో లేదు. బట్ దాన్ని నా స్టైల్లో ట్రీట్ చేశాం మొత్తం అంతా. నేను చింతపల్లి రమణ గారు కూర్చుని నా స్టైల్లో ట్రీట్ చేసి ఫస్ట్ టైం రామోజీరావుకి నరేషన్ ఇవ్వాలి. ఇచ్చి ఆర్ఎఫ్సికి వెళ్ళి రామోజీరావుకి నరేషన్ ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన విధానం చాలా బాగుంది, బట్ ఈ ఫిల్మ్కి మీరు చేసిన కామెడీకి జెల్ అవ్వట్లేదు అని అన్నారు. ఓకే. విచ్ ఈస్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ.
అది నేను కూడా రియలైజ్ అయ్యాను. అగైన్ ఏంటంటే వాళ్ళు ఆ కథ మీద కాన్ఫిడెంట్గా ఉన్నారు, బాగుంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో మళ్ళీ ఇంకో ప్రయత్నం చేశాం. మళ్ళీ సెకండ్ టైం మ్యారేజ్ చేసినప్పుడు కూడా ఆయన మళ్ళీ ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ ఆయన కళ్ళలో కనిపించింది నాకు. ఆ డిస్సాటిస్ఫాక్షన్ కనిపించినప్పుడు అక్కడ ఆ టేబుల్ మీద ఆయన్ని చూసినప్పుడు ఫస్ట్ ఒక ఎక్సైట్మెంట్ నాకు. అసలు ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు అయితే అసలు రామోజీరావు గారిని నేను డైరెక్ట్గా నేను కూర్చొని మాట్లాడుతాననేది ఈ రోజుకి నేను మర్చిపోలేను. అంత గ్రేట్ ఫీలింగ్ అది. సో అది సెకండ్ టైం మళ్ళీ వెళ్ళి ఆయనకి ఆయన కళ్ళలో డిస్సాటిస్ఫాక్షన్ చూసేటప్పటికి నాకు అనిపించింది, సార్ ఈ కథ వదిలేద్దాం సార్, మీరు ఎన్నిసార్లు చెప్పినా కామెడీ బాగుందని అంటున్నారు తప్ప కథలో అది జల్లు అవ్వట్లేదు అని అంటున్నారు. సో అక్కడే ఫండమెంటల్గా ఒక మిస్టేక్ ఉంది. సో ఈ కథకి నేను కరెక్ట్ కాదండి అని చేత ఈ కథ మీరు వేరే డైరెక్టర్తో చేయండి, నేను ఇంకో కథ చెప్తానండి అని చెప్పేటప్పటికి వెరీ గుడ్, మీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది, అలాగే చేయండి అని అన్నారు ఆయన. బయటకు వచ్చిన వెంటనే ఏవిరావు గారు, అజయ్ శాంతి గారు వీళ్ళందరూ నన్ను ఏమండి ఇలా సడన్గా కథను మీరు డ్రాప్ చేసేస్తే మళ్ళీ లైన్ స్టార్ట్ అయ్యి ఎప్పుడు డెవలప్ చేసి ఎప్పుడు చెప్తారు, చాలా టైం అయిపోతుంది కదా, మీదే టైం వేస్ట్ అయిపోద్ది అంటే నో ఇష్యూస్ సార్, బట్ చేద్దాం, చేసేది మంచిది చేద్దాం, ఈసారి నేను కమర్షియల్గా డెఫినెట్గా నాకు పెద్ద హిట్ కావాలి అని అన్నాను. అని అన్న తర్వాత నేను చింతపల్లి రమణ గారు కారులో ట్రావెల్ అవుతూ వెనక్కి రామోజీ ఫిల్స్ నుంచి వస్తున్నప్పుడు పాపం చింతపల్లి రమణ గారు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, అయ్యో మళ్ళీ మనకి ఇది ఓకే అవ్వలేదు ఎలా అంటే, లేదండి ఇది మన మంచికే జరిగింది, ఇది మన మంచికే జరిగింది, ఇంకోటి చేద్దాం పట్టుకుందాం అని నేను కాన్ఫిడెంట్గానే మాట్లాడాను. మాట్లాడి వచ్చిన తర్వాత ఇంక అదే తిరుగుతుంది నా మైండ్లో, ఎలాగైనా ఒక కొత్త ఐడియా రావాలి, ఐడియాని కథ చేయాలి అని నొప్పించాలి, ఇదే ఉంది నా మైండ్లో అంతా. అంటే హంగర్ ఉంటుంది కదా. అవును సార్. సో ఆ సెకండ్ డేనే నాకు ఒక ఫ్లాష్ వచ్చింది, ఒక మిడ్ నైట్ ఫ్లాష్ వస్తే పక్కన బ్యాచులర్స్ ఉండేవారు, అప్పుడు నేను కూడా బ్యాచులర్ కదా, అప్పుడు ఆ బ్యాచులర్స్ ఉండేవారు, ఆ కుర్రాడిని ఒక అతను లేపి చెప్పాను. చెప్తే ఆ కుర్రాడు చాలా ఎగ్జైటెడ్, భలే ఉందండి ఐడియా అని చెప్పి, జస్ట్ 2 మినిట్స్ ఐడియా చెప్తే, అప్పుడు ఆ నెక్స్ట్ డే ఐడియాని తీసుకెళ్లి అజయ్ శాంతి గారికి చెప్పాను. ఓకే, అజయ్ శాంతి గారు చెప్తే ఆయనకి కూడా ఐడియా చాలా బాగా నచ్చింది, కనెక్ట్ అయ్యారు, చాలా బాగుందండి ఐడియా, మీరు ఒక పని చేయండి, ఒక 40 సీన్స్ మీరు వేసుకుని రండి, నేను రామోజీరావు దగ్గర తీసుకెళ్ళిపోతాను, మీటింగ్ పెట్టేస్తాను అని అన్నారు. ఓకే అండి, మీరు టైం తీసుకోండి, ఒక 1 మంత్ ఎంత తీసుకుంటారు తీసుకోండి, ఒక 40 సీన్స్తో రండి, నేను మీటింగ్ అరేంజ్ చేసేస్తాను అని అన్నారు ఆయన. అనేటప్పటికి ఓకే అండి థ్యాంక్స్ అని చెప్పేసి వచ్చాను. వచ్చిన తర్వాత బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఇట్స్ ఫ్యాక్ట్, యాక్చువల్లీ 3 డేస్, ఒకరోజు షామీర్పేట వెళ్ళాము నేను మా అసిస్టెంట్స్, ఒకరోజు గండిపేట వెళ్ళాం, మళ్ళీ 3rd డే కూడా గండిపేట వెళ్ళాం, 3 రోజుల్లో 80 సీన్స్ రాసాను. 80 సీన్స్ రాసి తీసుకెళ్ళి అజయ్ శాంతి గారికి 4th డే చెప్పి, 5th డే నేను కొంచెం రివైజ్ చేసుకున్నంత. ఆయన యాక్చువల్ అడిగింది 40 సీన్స్ చేసి ఇవ్వండి, డబుల్ చేస్తారు 80 సీన్స్. యా 4th డే నేను అంత మళ్ళీ దాన్ని కొంచెం వర్క్ చేసుకుని ఒక ఆర్డర్లో పెట్టుకుని 5th డే వెళ్ళి అజయ్ శాంతి గారికి చెప్పాను. ఓకే, ఆయన షాక్, అసలు అంటే ఏంటండి అని షాక్ అయ్యారు, చాలా బాగుందండి, నేను ట్రై చేస్తానండి రేపే చైర్మన్ గారిది మీటింగ్ అని అన్నారు. లక్కీగా చైర్మన్ గారు నెక్స్ట్ డే అపాయింట్మెంట్ ఇచ్చేశారు. ఓకే, ఇచ్చేస్తే 6th డే వెళ్ళి చైర్మన్ గారు రామోజీరావు చెప్పాను, స్టార్ట్ టు ఫినిష్ మొత్తం కథ చెప్పాను, ఆనందం కదా, నాట్ ఈవెన్ సింగిల్ కరెక్షన్ గో అహెడ్ అన్నారు ఆయన వెంటనే. నాట్ ఈవెన్ సింగిల్ కరెక్షన్ గో అహెడ్ సినిమా చాలా, కథ చాలా బాగుంది, మీరు చేసుకోండి అని అన్నారు. అంటే నేను అన్నాను ఒక మంచి రోజు చూసి స్టార్ట్ చేస్తామండి అని అన్నాను. ఆయన అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తు, ఓ చెడ్డ రోజు చూసి స్టార్ట్ చేయండి, ఎందుకు హిట్ అవుతుందో చూద్దాం అన్నాడు ఆయన మాట. అంటే నిజంగా ఆయన కాన్ఫిడెన్స్ ఆ కథ మీద. సో ఆయన ఇలాంటి నంబర్ ముహూర్తాలు ఇవన్నీ కూడా నంబరు, అలాంటి దాంతో ఆయన అలా చెప్పారు, అది నాకు ఇప్పటికీ గుర్తుంది, దానికోసం చెప్తున్నాను. సో అలాగా ఏప్రిల్లో సినిమా స్టార్ట్ అయింది, April 18th or 19th స్టార్ట్ అయింది. వైజాగ్ షెడ్యూల్కి వెళ్ళాం, ఫినిష్ వైజాగ్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడికి వచ్చి హైదరాబాద్ చేసి అక్కడి నుంచి ఊటీకి వెళ్ళి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫినిష్ చేసాం. యాక్చువల్గా నాకు ఆ సినిమాకి రామోజీరావు గారు నాకు ఇచ్చింది 60 డేస్ ఇచ్చారు, కానీ ఆ సినిమా నేను 42 రోజుల్లో తీశాను, జస్ట్ 42 డేస్లో తీశాను. ఆయన ఇచ్చిన టార్గెట్ కంటే ముందే 19 రోజులు టాకీ తీశాను, 23 డేస్ సాంగ్స్ తీశాను. సూపర్. అంతే అలాగా 42 డేస్లో సినిమా ఫినిష్ చేసాం. గ్రేట్. ఆకాష్ ఎలా వచ్చాడు, తర్వాత రేఖని, ఈ వెంకట్ని, ఈ కాస్టింగ్ ఎలా జరిగింది? యాక్చువల్లీ దీనికి ఫస్ట్ ఆకాష్ హీరో కాదు, వేరే హీరో, ఉదయకిరణ్ హీరో.
ఉదయకిరణ్ హీరో ఉదయకిరణ్ కథ చెప్పాను, తనకి బాగా నచ్చింది. బట్ ఎందుకో తను డేట్స్ కుదరకపోవటం వల్ల వేరే సినిమాల్లో ఏదో తేజ గారిది నువ్వు నేను మనసంతను ఇవన్నీ ఒకేసారి ఉండటంతో తను డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు. అప్పుడు సెకండ్ క్యారెక్టర్ నేను ఆకాష్ అనుకున్నాను, ఆ వెంకట్ క్యారెక్టర్. సో ఆ వెంకట్ ఆకాష్ని మెయిన్ చేద్దామని చెప్పి ఆకాష్ని పిలిచి కొంచెం వెయిట్ తగ్గు, వెయిట్ తగ్గితే నిన్నే మెయిన్ చేస్తానని చెప్పాను. వెంటనే ఆకాష్ ఎగ్జైట్ అయిపోయి ఓకే సార్ అని అన్నాడు. అలాగే పాపం తను కష్టపడి వెయిట్ తగ్గాడు. అప్పటికే సీతారాం కళ్యాణ్ లాంటి సినిమా చేసిన వెంకట్, ఆ వెంకట్ని తీసుకొచ్చి ఆ సెకండ్ క్యారెక్టర్ కేసి చేసాం. తర్వాత కన్నడ చిత్రంలో చేసిన రేఖ అని తీసుకున్నాం. అంటే యాక్చువల్గా నేను శ్రేయాన్ని ఫస్ట్ నేనే ఇంట్రడ్యూస్ చేయాల్సింది. శ్రేయాన్ని రిలీజ్ చేసి, యా యాక్చువల్ నేనే అమ్మాయిని చూసి ఏదో ఒక ఆల్బమ్లో చూసి ఈ అమ్మాయి చాలా బాగుందని ఏవిరో గారు చెప్తే అప్పుడు వాళ్ళు చూశారు, చూసింది బాగుంది అని అనుకున్నాం. ఆనందానికి శ్రేయా చేయాల్సింది. బట్ ఏంటంటే నాకంటే ముందు ఇష్టం స్టార్ట్ అయింది. సో రావు గారు ఏమన్నారంటే ఇది స్టార్ట్ అవుతుందా మనం ఇంకో హీరోయిన్ చూసుకుందాం అంటే, సార్ అదేంటి సార్ అంటే, లేదు లేదు ఇంకో హీరోయిన్ చూసుకుందాం ప్రాబ్లం లేదు అంటే, సరే ఇంక నేనేం చేయలేని పరిస్థితుల్లో ఓకే అన్నాను. సో శ్రేయా అటు వెళ్ళిపోయింది, ఇష్టం వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ హీరోయిన్ వేట, ఈ వేట జరుగుతున్నప్పుడు కన్నడంలో చిత్రం రిలీజ్ అయింది, అమ్మాయి బాగుంది అని అనుకున్నాం, ఆ అమ్మాయిని తీసుకొచ్చి అట్లా. అప్పటికే శ్రావణి సుబ్రహ్మణ్యంలో చేస్తున్న తనూరాయిని తీసుకొచ్చి ఆ సెకండ్ క్యారెక్టర్ వెంకట పక్కన పెట్టడం అలాగా జరిగింది. సో సమీర్ కెమెరా, అట్లాగే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. అంటే దేవి అప్పటికే దేవి అండ్ నవ్వుతూ బతకాల రెండు సినిమాలు చేశాడు. సో దేవిని మ్యూజిక్గా పెట్టుకున్నాం. ఇంకేంటంటే జస్ట్ ఒక ఎనర్జీ హంగర్ అంటే చేయాలి 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 గదే తాపంతో ఆ సినిమాను ఒక ఎనర్జీతో ఒక అలా చేసాం. అంటే లేకపోతే ఈరోజు తలుచుకుంటుంటే 19 రోజులు టాకీ ఆ సినిమా, టాకీ పాటు జస్ట్ 19 డేస్లో తీసాం. ఓకే, సో 23 రోజులు సాంగ్స్ చేసాం. సో అంత సెన్సేషన్ అయింది. ఆనందం అనగానే మనకి పాటలు ఎక్కువ గుర్తుకొస్తాయి. థియేటర్స్కి తీసుకొచ్చింది దేవి మ్యూజిక్ అప్పటి వరకు. సో దేవి మ్యూజిక్ గురించి చెప్పండి. దేవిది నాది చాలా పెద్ద ట్రావెల్. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, సాగర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను కంటే కూడా ముందు నుంచి కూడా వాళ్ళ నాన్నగారితో నాకు బాగా పరిచయం. సత్యమూర్తి గారు గ్రేట్ రైటర్ ఆయన, ఆయనతో ఎక్కువ ఇంట్రాక్షన్ ఉండేది నాకు, చాలా చనువు ఉండేది. సో ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తూ ఆయన దగ్గర నుంచి ఏదైనా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని, ఎవరో ప్రతిరోజు ఆయన ఇంటికి వెళ్తూ ఉండేవాడిని నేను. సో అలా దేవి పరిచయం. దేవి అప్పుడు ఏదో చిన్న కీబోర్డ్ తోటి ఏదో కంపోజ్ చేసుకుంటూ ఉండేవాడు. సో వెళ్ళి దేవితో కూర్చుంటూ ఉండేవాడిని, అంటే ఆల్మోస్ట్ కొంచెం దగ్గర ఏజ్ గ్రూపే కాబట్టి దేవితో కూర్చుంటూ ఉండేవాడిని. దేవితో అప్పటి నుంచి పరిచయం, అప్పటి నుంచి పరిచయం వెరీ క్లోజ్. దేవిని ఇష్టపడేవాడిని, తన హార్డ్ వర్క్ని ఇష్టపడేవాడిని. అట్లాగా నేను ఏదో ఒక కథ అనుకుని ఏదన్నా అనుకుంటే దానికి ఒక థీమ్ చెయ్యి అని అడిగేవాడిని, తను థీమ్ చేసి ఇచ్చేవాడు. సో అప్పుడు నేను చెప్పాను, నేను డైరెక్టర్ని అయితే నేను ఫస్ట్ నిన్నే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటానని. అట్లాగే నేను ఫస్ట్ యాక్చువల్గా అపరిచితుడైన సినిమా స్టార్ట్ అయింది నాది అంతకుముందు, రాజశేఖర్ గారి హీరోగా. సో దానికి దేవినే మ్యూజిక్గా పెట్టుకున్నాను. బట్ ఆ సినిమా ఆగిపోయింది. ఆగిపోయినా సరే అగైన్ నీకోసం వచ్చినప్పుడు కూడా దేవినే మ్యూజిక్ అనుకున్నాను. బట్ బడ్జెట్ ప్రొవైడ్ ఇక్కడ లోకల్లో చేయాల్సిన పరిస్థితి వచ్చి ప్రొడ్యూసర్ డెసిషన్తో పట్నాయక్ వచ్చాడు. పట్నాయక్ కూడా ఫ్యాంటాస్టిక్గా చేసాడు ఆ సినిమాకి నీకోసంకి, అలా జరిగింది. అట్లాగే దేవినే అని అనుకున్నా, ఈ సినిమాకి దేవి అయితే చాలా బాగుంటుంది అని అనుకున్నాను. అంటే మా ఇద్దరికి బాగా సింక్ ఉంది, టేస్ట్ బాగా మ్యాచ్ అవుతుంది. తను అంతకుముందు దేవి అండ్ నవ్వుతూ బతకరాలు చేసినా కూడా ఆనందంతో తనకి చాలా సాలిడ్ ఇది వచ్చింది. రీజన్ ఏంటంటే యూత్ఫుల్ మ్యూజిక్ వల్ల, మా ఇద్దరు టేస్ట్ సింక్ అవ్వటం వల్ల అది అంత బాగా జరిగింది. దేవి ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, సాంగ్స్ నాట్ ఓన్లీ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా చేశాడు. ఆ సినిమాకి ఒక మెయిన్ ఇదయ్యాడు దాంట్లో. సార్ ఉదయ్ కిరణ్ గారి కంటే ముందు రవితేజ తరుణ్ కూడా అనుకున్నారు అని? లేదు లేదు, ఉదయ్ బాగుంటాడనే ఉదయనే అనుకున్నాను. ఓకే, ఉదయ్ తర్వాత ఆకాష్. ఆకాష్ అంతే. ఆనందం టైటిల్ ఎలా ఫిక్స్ చేశారు? ఆనందం టైటిల్ ఎలా ఫిక్స్ చేశానంటే, నాకు జనరల్గా ఇంతవరకు ఈరోజు వరకు కూడా నా సినిమా ప్రతి టైటిల్ నేనే పెట్టుకున్నాను, అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సాగవచ్చు. అలాగే ఆనందం కూడా ఒక హ్యాపీనెస్ అంటే బాగుంటుంది, ఆనందం పాజిటివ్గా ఉంటుంది అని ఒక ఆనందం టైటిల్ అనుకోవటం. సో దాని తగ్గట్టు ఫస్ట్ సాంగ్లో కూడా ఆనందాన్ని డిఫైన్ చేస్తూ జస్టిఫై చేసి ఒక సాంగ్ అలా చేశాం.
సినిమాలో టూ పేర్స్ ఉంటాయి సార్. సో టూ పేర్స్లో ఆకాష్ని ఒకటి తీసుకున్నారు, వెంకట్ పేరు ఒకటి తీసుకున్నారు. సో ఒక పేరు అన్నా కొంచెం ఎస్టాబ్లిష్ పేరుని పెట్టుకుంటే ఇంకొంచెం బాగుంటుందేమో ఆ టైంలో. బట్ సినిమా రీచ్ అయింది, రీచ్ అవ్వకముందు ప్రీ ప్రొడక్షన్లో కానీ అప్పుడు ఏమన్నా థాట్ అనిపిస్తుంది సార్? లేదు, అనిపించలేదు. అప్పుడంతా ఫ్రెషర్స్ ట్రెండ్ నడుస్తుంది, నడుస్తున్నప్పుడు సరిపోతారో అని అనిపించింది. నాకు ఎందుకు చాలా గట్టి నమ్మకం కథ మీద ఉంది, కథ మీద ఉంది, డెఫినెట్గా కొట్టేస్తాం అనే ధైర్యంతో ఇంకెక్కువ ఆలోచించుకుండా చేసాం. సో చింతపల్లి రమణ గారి డైలాగ్స్ మేజర్ హైలైట్స్ అయ్యాయి, అంటే లైక్ నూతన్ ప్రసాద్ గారితో ఆ క్యారెక్టరైజేషన్తో చెప్పించే డైలాగ్స్ కానీ అవన్నీ బాగా క్లిక్ అయినాయి. చింతపల్లి రమణ గారు అంటే మై ఫేవరెట్ రైటర్. ఆయన నాకు ఆయన డైలాగ్స్ చాలా ఇష్టం. ఓకే, ఆయన హ్యూమర్ చాలా ఇష్టం, వెరీ పాజిటివ్ పర్సన్, వెరీ ఎనర్జెటిక్ పర్సన్. ఆయనతో ఉంటే అసలు టైం తెలియదు అసలు అంత. అలాంటి రమణ గారితో ఈ సినిమా వర్క్ స్టార్ట్ చేయటం, వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అసలు కామెడీ సైడు అసలు విపరీతంగా నవ్వుకోవాలండి ఈ సినిమా అని ఫిక్స్ అయ్యాం ఇద్దరం కూడా. ఇద్దరం ఫిక్స్ అయ్యాం, దానికి తగ్గట్టే ఇంకా ఆ క్యారెక్టర్స్ కానీ ఆ మేనరిజమ్స్ కానీ అని ఇద్దరం కలిసి డెవలప్ చేసుకోవటం. దాబా సీన్ ఉంటుంది హైలైట్, అది నేను రమణ గారు 2 డేస్ మాట్లాడుకున్నాం ఆ సీన్ గురించి, ఎలా చేద్దాం ఎలా చేద్దాం అలా చేద్దాం అలా చేద్దాం ఎలా చేద్దాం. ఇద్దరం కలిసి ఇంప్రొవైజ్ చేసిన సీన్ అది. ఓకే, ఇద్దరం కలిసి ఇంప్రొవైజ్ చేసాం. ఇంప్రొవైజ్ చేసిన తర్వాత ఆయన పంచెస్ కానీ ఆయన డైలాగ్స్ కానీ ఆ సినిమాకి చాలా హెల్ప్ అయినాయి. ఆయన కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. సార్ ఆనందం అనగానే మనకి ఎక్కువ గుర్తొచ్చేది రాంబాబు కామెడీ, అంటే హిలేరియస్గా ఎంజాయ్ చేశారు థియేటర్స్లో కానీ ఇప్పుడు టిల్ నౌ టీవీలో వచ్చినప్పుడు కూడా. ఆ సీక్వెన్స్ చేసినప్పుడు ఆ కామెడీ ట్రాక్ చేసేటప్పుడు అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది, అది ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు మేకింగ్లో? అంటే అదే కామెడీ హైలైట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్. అసలు మీకు ఆనందం ఎక్స్పెరిమెంట్ ఏంటంటే అసలు స్టోరీ పాయింట్ టచ్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఫినిష్ అయిపోద్ది, జస్ట్ కొట్టుకోవడం కొట్టుకోవడం కొట్టుకోవడమే అంతే ఉంటుంది. సో కామెడీ హైలైట్ ఒకటి రావాలి, ఇలా వెళ్తున్న కదా దాంట్లో ఒక హై రావాలి అన్నప్పుడు మేము ఇది డిజైన్ చేసాం. అంటే బ్యాచులర్స్ ఒక సఫికేట్ చేసే ఓనర్ ఉంటే వాడి మీద ఎలాంటి కోపం ఉంటుంది, ఆ కోపం ఎలా తీర్చుకుంటారు అనేది ఒక చిన్న థాట్ నాకు, అది వచ్చిన థాట్ అది. సో ఆ థాట్ని ఇక్కడ రమణ గారు నేను కలిసి బాగా డెవలప్ చేశాం. ఓకే, అది అలా జరిగింది. సో అది ఎంత ఐడెంటిఫై అయిపోయింది అంటే ఎంత తెలుసు కదా ఇప్పటికీ రామబాబు అంటారు, సో అంత అయిపోయింది అది. సో ఆ సీన్లో ఎంఎస్ గారు కానీ అంటే మీ క్యారెక్టరైజేషన్స్ కానీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు, లైక్ శివారెడ్డిది కానీ చిత్రం సీన్ కానీ వాళ్ళు సినిమాతో 10 సినిమాలు చేశారు ఒక్కొక్కరు. సో వాళ్ళకి అంత క్యారెక్టరైజేషన్స్ బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి రాశారు ఆ ట్రాక్స్ కానీ. బేసిక్గా నాది కొంచెం రెబెల్ నేచర్, అంటే ఎక్కువ క్యాల్కులేట్ చేసి అలాంటిది కాదు. అప్పుడు అసలు ఇంకా 2 రెబెల్ ఉండేవాడిని నేను. ఆ టైంలో ఏంటంటే ఈ చిత్రం సీన్ వీళ్ళందరూ ఫ్రెషర్సే కదా, అప్పుడే ఎప్పుడే వచ్చారు చిత్రంతో వచ్చారు వీళ్ళందరినీ పెట్టి ఒక అంటే ఒక ఆల్మోస్ట్ 700 ఫీట్ సీన్ అది. అంటే అంత పెద్ద సీన్ని అంట అంటే ఒక పెద్ద స్టార్ ఉంటే హోల్డ్ చేయగలుగుతారు తప్ప ఒక చేయటం చాలా దానికి చాలా ధైర్యం కావాలి. బట్ నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఇంత టైమింగ్లో ఉంది, ఇంత నవ్విస్తున్నాం, చూస్తారు ఈ సీను అనే ధైర్యంతో డిజైన్ చేసుకున్న దాని మీద ఉన్న ధైర్యంతో ఆ సీన్ షూట్ చేసాం ఎంఎస్ నారాయణ గారు. అంటే ఆ సీన్కి ప్రాణం, నేను ఆయన మీద బేస్ అయ్యాను. సో ఆయన ఆయనకి నాకు విపరీతమైన సింక్. సో ఆ సీన్ చేస్తా ఆశ్చర్యపోతారు మీరు, అంత పెద్ద సీన్ను లైట్ ఫెయిల్ అయిన తర్వాత 7 o'clock స్టార్ట్ చేసి, ఓకే నైట్ ఎఫెక్ట్ సీన్ కదా ఓపెన్గా దాబా మీద చేసాం ఖైరతాబాద్, 1:30 ఫినిష్ చేసాం. అండ్ దెన్ నెక్స్ట్ డే ఊటీ వెళ్ళాలి. ఓకే, మేనేజర్లు టెన్షన్ పెడుతున్నారు, ఏమన్నా ఇంకా నైట్ షూటింగ్ వాళ్ళకి తెలియదు కదా ఈ సీన్ ఇంపార్టెన్స్ ఏంటి ఏంటి అనేది మేనేజర్కి ఏం తెలుసు తెలియదు. సో వాళ్ళు టెన్షన్ పెడుతున్నారు, టెన్షన్ పెడుతుంటే ఫినిష్ చేయాలి ఫినిష్ చేయాలి ఫినిష్ చేయాలంటే 1:32 లోపు ఫినిష్ చేస్తాం సీన్ని. ఓకే, అంత పెద్ద సీన్, అంత క్లిక్ అయింది, అంత ఇదైంది నాకు ఆ సీన్. ఆ ఫస్ట్ హాఫ్ అన్ని మొత్తం కాసేసింది అసలు, అది అదే సార్ జస్ట్ చాలా 2 షార్ట్ టైం అది. అలాగే జయప్రకాష్ రెడ్డి గారి సీక్వెన్స్, దాని తర్వాత మళ్ళీ ఇంకొక హై ఇచ్చాం సెకండ్, ఇంకొక హై కావాలి అని ఆ జయప్రకాష్ రెడ్డి గారు ఇంట్లో వెళ్ళి మందు కొడుతూ ఉంటే జయప్రకాష్ రెడ్డి గారు రావడం ఒక మేనరిజం పెట్టడం అది హైలైట్ అయిపోయింది. ఇలా ప్రతిదీ కామెడీ హైలైట్ అయిపోయింది ఆ సినిమాలో. సో అండ్ తనికెల్ల బర్ని గారు కానీ చంద్రమోహన్ గారు ప్రతి క్యారెక్టర్ మా బర్ని గారి క్యారెక్టర్ కానీ లేకపోతే చంద్రమోహన్ గారి క్యారెక్టర్ కానీ ఎవరైనా ఎప్పుడైనా సాంగ్ అంటే ఆ ఊటీలో షూట్ చేస్తున్న టైంలో అందరు వెయిట్ చేశారంట సాంగ్ కోసం, చెన్నై నుంచి వస్తుందంటే. సో వచ్చాక అందరు మెస్మరైజ్ అయ్యారు, బట్ చాలా తక్కువ ఉంది అనిపించింది అంట. సో మేకింగ్ టైంలో
వాళ్ళందరికీ అంటే వెంకట్ ఏంటంటే తనకు సాంగ్ ఉందని తన ఎగ్జైట్మెంట్లో ఉంటాడు కదా, తనకు తనకు మంచి సాంగ్ వస్తుంది అంటే ఆల్రెడీ చూన్ ఎంత ఉంది విత్ లిరిక్ ఫైనల్ రికార్డే వస్తుంది చెన్నై నుంచి వచ్చింది సాంగ్. వచ్చినప్పుడు అందరూ ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయ్యారు. బట్ వెంకట్ ఏంటంటే ఇంతే ఉందండి సార్, ఇంతే ఉందండి సార్ అని అన్నాడు. అంటే నేను ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పిందే 600 ఫీట్లో చెప్పాను, గ్రావిటీ ఆఫ్ ది ఫిలిమ్ని కేవలం 600 అడుగుల్లో చెప్పాము సినిమా, మీరు గమనిస్తే అది ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ. సో అంటే 600 అడుగుల్లో చెప్పాలంటే సాంగ్ నేను ఎంత పెడతాను, ఫుల్ సాంగ్ పెట్టలేను కదా, నాట్ ఈవెన్ 2 మినిట్స్ ఆ సాంగ్, అంత కూడా ఉండదు ఆ బిట్టు. అలా చేసాం ఆ సాంగ్. బట్ అది చాలా పాపులర్ సాంగ్, లిరిక్స్ అసలు అమేజింగ్ లిరిక్స్ సీతారాం శాస్త్రి గారు. ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూసారనేది ఆయన, నేను ఇక్కడ నాకు బాగా గుర్తు, ఇక్కడ షూట్ అయిన తర్వాత నైట్ వెళ్ళి ఆయనతో కూర్చుంటే తెల్లవారులు కూర్చునేవాడిని. అంటే ఆయన అంత మంచి మంచి లైన్స్ ఇస్తుండేవారు, ఎగ్జైట్ అవుతూ అలా తెల్లవారులు గడిపి ఒక అద్భుతమైన లిరిక్ వచ్చిందని సంతోషంతో వచ్చేవాళ్ళం. ఓకే, సీతారామ శాస్త్రి గారు అంటే గుర్తుకొచ్చింది, మన కళలను కంటూ నిజం అనుకుంటూ బ్రతకడమే ఆనందం అనే ఒక బ్యూటిఫుల్ లైన్ రాశారు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ గురించి ఆనందం సాంగ్. ఓకే, అంటే లైఫ్లో ఏమన్నా ఎన్ని సిచ్యువేషన్స్ అన్నా వస్తాయి, ఎన్నన్నా వస్తాయి, ప్రతిదాన్ని కూడా ఎంజాయ్ చేయాలి అనేది ఆ సాంగ్ కాన్సెప్ట్. కలలేకంటూ నిజం అనుకుంటూ ప్రతిదాన్ని పాజిటివ్గా, ఓకే ఓకే, పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పిన సాంగ్ అది, బాగా క్లిక్ అయింది. అంత చాలా బాగా పిక్చర్ ఇచ్చేసాం. సీతారాం శాస్త్రి గారు అద్భుతమైన లిరిక్స్, దేవి ఫంటాస్టిక్ మ్యూజిక్. ఆ సాంగ్ స్టిల్ రిమెంబర్, అందరికి ఇప్పటికీ ఆ సాంగ్ గుర్తుంటుంది. సార్, సమీర్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన విజువల్స్ బ్యూటిఫుల్గా అనిపించే స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయ్యాయి కూడా, ఒక చిన్న మెస్మరైజ్ చేశాయి విజువల్స్. సో ఆయన సినిమాటోగ్రఫీ గురించి ఫంటాస్టిక్, చాలా బాగా చేశాడు. అంటే ఆ కథని చాలా, ఆ కథను బాగా అర్థం చేసుకుని దానికి ఏం కావాలో అంతా చాలా బాగా చేశాడు. ఎస్పెషలీ ఊటీ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి అని, అన్నీ బాగా చేశాడు. ఊటీ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి, ఊటీ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఊటీ ఎపిసోడ్స్ అంటే గుర్తుకొచ్చింది, అక్కడ వెదర్ చాలా, అంటే క్లైమేట్ కొంచెం రెయినీ సీజన్ అది ఆ టైంలో. సో మీరు షూటింగ్ గ్యాప్లో కార్లో కూర్చొని మళ్ళీ వెళ్ళి షూట్ చేసుకొని మళ్ళీ కార్లో కూర్చొని అలా చేశారంట. లైక్ అంటే యా, ఒక పర్టికులర్ అంటే సమ్మర్ టైం మేము చేసింది అక్కడ, మేలో చేసాం. బట్ ఊటీలో మేలో కూడా రెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ టైంలో ఒక ఉత్సాహం కదా, పొద్దున్నే 4:30కి లేచిపోవటం, నేను అందరికంటే ముందు లేచిపోయి అందరిని అడౌట్ చేసి అచ్చకడితోటి లొకేషన్కి వెళ్ళిపోవటం, ఆ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయటం, ఎంజాయ్ చేసుకోవడం సరదాగా. ఒక అది రెయిన్ సీక్వెన్స్, మెయిన్ డ్రామా సీన్ ఉంటుంది, డ్రామా రివీల్ అవుతుంది ఆ సీన్ చేసేటప్పుడు, అయితే ఆ రెయిన్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉన్నాయి. అంత పెద్ద సీను, అంత డ్రామా రివీలింగ్ సీను, హీరో హీరోయిన్స్ కలిసి వాళ్ళిద్దరు బ్రతికిలేరని విషయం తెలుసుకునే అంత సీక్వెన్సు 12:00 స్టార్ట్ చేసాం. అంటే 12 వరకు కనులు తెరిచిన సాంగ్ కంప్లీట్ చేసి 12:00 నేను స్టార్ట్ చేసి, 3 వేరియేషన్స్ నార్మల్ ఉంటుంది, అగైన్ విండ్ వస్తుంది, తర్వాత రెయిన్ వస్తుంది, ఇన్ని మెయింటైన్ చేస్తూ ఈవినింగ్ ఫినిష్ చేసాం సీన్. ఓ, అది సమీర్ కూడా వెరీ ఫాస్ట్. సో అలా చేసాం ఆ సినిమా. అంటే తలుచుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి, నేను ఇంత తక్కువ టైంలో చేయడం, ప్రతిదీ ఇంత షార్ట్ టైంలో చేయటం, అది ఒక పైగా మీరు అప్కమర్ అప్పటికి. యా, ఆ టైంలో అలా చేయటం చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఆనందం అన్ని విధాల, అంటే నా లైఫ్లో ఆనందాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆ సినిమా హిట్ అయితేనే నా లైఫ్ అని ఫీలే చేసాను ఆ సినిమాని. అవును సార్. సో అదే జరిగింది. వైజాగ్లో వెంకట్ యాక్సిడెంట్ సీన్ ఉంటుంది, డెత్ సీన్. ఆ సీన్కు ముందు రామ్ లక్ష్మణ్ మాస్టర్ కూడా అప్పటికి కొత్త, అప్పుడే ఎంటర్ అయ్యారు ఫీల్డ్కి. సో భయపడ్డాడంట వెంకట్ కూడా, ఇంకా టెక్నీషియన్స్ కూడా చాలా భయపడ్డారంట ఆ సీన్ చేసేటప్పుడు, ఆ ఊసల దగ్గర అదంతా. అవును అవును అవును. యా, ఒక సడన్గా జరగాలి, ఒక ఇంపాక్ట్ ఇవ్వాలి. అంతకుముందు మీజో బ్లాక్ అని ఒక సినిమా చూశాను నేను, ఏదో మీజో బ్లాక్, అది భలే ఉంటుంది యాక్సిడెంట్ ఫట్న. అప్పటికీ ఇప్పుడు చాలా వచ్చేసినాయి. అప్పుడు ఏంటంటే మనకింత సీజీలు రాలేదు కదా, ఆవిడంటే ఫట్నే కొట్టుకుని వెళ్ళిపోతుంది. అది నాకు బాగా నచ్చి అలా తీయాలి దీంట్లో కూడా అని అనుకున్నాను. బట్ అంత మనకు ఫెసిలిటీస్ లేవు, బట్ ఆల్టర్నేటివ్ ఆలోచించాలి దానికి అని ఈ చువ్వలతో పెట్టుకుని, సో అట్లా చేసి దాన్ని ఒక ఇంపాక్ట్. అది ఇప్పుడు చాలామంది చెప్తారు, ఇప్పటికీ చెప్తారు, భలే ఇంపాక్ట్ ఉంటుందండి అని. చిన్న చిన్న రిలాక్స్, అందులో కొంచెం రిలీఫ్ ఇచ్చి మళ్ళీ కొడతాం, కొట్టడం కొట్టడం అది షాకింగ్. అది రామ్ లక్ష్మణ్ అప్పుడే కొత్తగా వస్తున్నారు, వాళ్ళు వచ్చారు పాపం, వాళ్ళు చెప్పింది బాగా అర్థం చేసుకుని వాళ్ళు బాగా చేశారు. సో అది ఎంత అప్డే. ఓకే, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నవన్నీ కూడా అలా చేసేసాం అన్నీ కూడా. 2 షార్ట్ టైమ్ అంతే అంతే. ఆనందం సంబంధించి ఊటీలో కానీ ఇక్కడ షెడ్యూల్స్లో కానీ మీకు బాగా మెమొరబుల్ మూమెంట్స్ ఏమున్నాయి సార్? చాలా, ప్రతిరోజు షూటర్ ఎంజాయ్ చేసేవాళ్ళం సరదాగా అందరూ ఏం కదా, అప్పుడు అల్లరి ఉండేది.
చిన్న చిన్న కోట్లాట్లు ఉండేవి, అన్నీ ఉండే, అన్నీ ఉండేవి, అన్నీ ఉండే, సరదా సరదాగా ఉండేది. అంటే అంటే ఎంజాయ్ చేస్తూ చేశారు, ఎంజాయ్ చేస్తూ చేశాం ప్రతి సీన్, ప్రతి ఇది కూడా ఎంజాయ్ చేస్తూనే చేసాం. ప్రతిరోజు మెమరబుల్గానే ఉంటుంది ఆ సినిమా పర్టికులర్గా, ఎందుకు నాకు ప్రతిరోజు షూట్ ఇప్పటికీ గుర్తుంటుంది. ట్వంటీ ఇయర్స్ అయినా కానీ అదేదో అలా అనిపిస్తూ ఉంటుంది, అది అంత సరదాగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా కదా. రామోజీరావు గారు సెట్స్కి రావడం కానీ ఏదన్నా షూటింగ్ అలా ఏ సెట్స్కి రాదు, నా సెట్స్కి కాదు, అలా ఎప్పుడు ఆయన సెట్స్ కానీ ఓపెనింగ్స్ కానీ ఇప్పుడు రారు. బట్ ఆయన కాపీ చూసిన రోజు చాలా ఇలా పట్టున్నారు ఆయన, సూపర్ మిమ్మల్ని, మీరు ఏదైతే చెప్పారో అది ఎగ్జాక్ట్గా తీశారు, సూపర్ సినిమా, సూపర్ హిట్ అని ఆయన ఆయన ఫస్ట్ ఆయన చూసిన వెంటనే చెప్పిన మాట అది. బిఫోర్ రిలీజ్, జడ్జ్ బిఫోర్ రిలీజ్, బిఫోర్ రిలీజ్ ఆయన ఒకే ఒక మాట చెప్పారు కరెక్ట్ కూడా. సినిమా అంతా చూసి సూపర్గా ఉంది సినిమా, అంతా బాగుంది. అందులో క్యాప్షన్ ఉంటుంది ఎండ్లో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లవ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ అని ఉంటుంది. అందులో మేమంత ఇంగ్లీష్ పర్ఫెక్ట్ కాదు కదా, ఆయన దాన్ని ఏమన్నారంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లవ్ ఈజ్ మోర్ దాన్ బ్యూటిఫుల్, మోర్ దాన్ అని వేస్తే బాగుండేది అని అన్నారు. ఓకే, ఓ మై గాడ్, కరెక్టే కదా అని అనుకున్నాం. కానీ అప్పటికే అప్రింట్ అయిపోయింది అది, ఇప్పటికే అనిపిస్తుంటుంది ఎంత మంచిది చెప్పారు ఆయన, సరే కొంచెం ముందు చూసుంటే బాగుండేది అని అనిపించింది. జస్ట్ అదొక్కటి చెప్పారు, అదొక్కటి, అదొక్కటి. సో ఆనందంకి వచ్చేసరికి అంటే ప్రతి మూమెంట్ మీరు ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అంటే రిలీజ్కి ముందు టెన్షన్ ఉంటుంది మీకు, మీరు అన్నట్టు ఒక కసిగా సెకండ్ ఫిలిం కొట్టాలి, ఇది ఎలాగైనా అన్న కమర్షియల్గా కొట్టాలి, రామోజీరావు గారు నా మీద కాన్ఫిడెన్స్ పెట్టారు. సో ఆ టెన్షన్ ఎలా ఉండే సార్ రిలీజ్కి బిఫోర్? ఫ్రాంక్గా నాకు సినిమా డెఫినెట్ హిట్ అవుద్దని నమ్మకం ఉండింది. ఓకే, కాకపోతే ఓపెనింగ్స్ గురించి భయపడేవాడిని అంటే ఫ్రెషర్స్ కాబట్టి, ఫ్రెషర్స్ కంటే కూడా ఆకాష్ ఆల్రెడీ 3-4 ఫిల్మ్స్ చేసేసాడు పాపం, తనకు తెలియక చాలా మంచివాడు ఆకాష్ పాపం. ఏవో ఒక 10 సంవత్సరాల బిడ్డకి తండ్రిగా కూడా చేసేసాడు తారా అనే సినిమాలో, నేనేమో ఒక కాలేజీ స్టూడెంట్ అన్నట్టు చూపిస్తున్నాను. సో ఇవన్నీ ఏమవుతాయి అసలు అనే భయం ఉండేది ఓపెనింగ్ వస్తుందా. బట్ థియేటర్కి వచ్చినప్పుడు ఆకాష్ పాపం చాలా స్లిమ్ అయ్యి చాలా కష్టపడి బ్రహ్మాండంగా చేశాడు ఆ క్యారెక్టర్ పాపం. అతను నేను ఎప్పుడు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది ఆకాశాన్ని తలుచుకుంటే, ఎందుకంటే నా కెరీర్కి ఒక ఆనందం లాంటి సినిమాకి ఉపయోగపడ్డాడు, కానీ పాపం అతనికి పెద్దగా అది వర్కౌట్ అవ్వలేదని నా బాధ ఉంటుంది. పాపం చాలా బాగా చేశాడు ఆకాష్. అదొకటి నా కాన్ఫిడెన్స్ అయితే సినిమా మీద విపరీతంగా ఉండేది. నీకోసం తర్వాత ఇది సెకండ్ ఫిలిం, అంటే ఆ టైంలో మీరు ఎంత ప్యాషనెట్గా ఉండేవారు, మీ వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? ప్యాషన్ అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సేమే, బట్ ఏంటంటే అప్పుడు కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఇన్సెక్యూరిటీ, టెన్షన్, భయాలు అన్నీ ఎక్కువ ఉంటాయి. సో అలా ఉండేది నాకు ఇప్పుడు. ఫర్ ఇన్స్టెన్స్ సినిమా రేపు ఓపెనింగ్ ఆ టైంలో ఆనందం టైటిల్ సాంగ్ ఉంది కదా, చిక్ చిక్ సాంగ్, అది నేను ఎంతో ఇష్టపడి ఓకే చేసుకున్న సాంగ్ అది. ఉషాకిరణ్లో స్టోరీ మన ఒక డివిజన్ ఉండేది, వాళ్ళు కొంచెం డిఫర్ అయ్యారు దాన్ని, ఆల్టర్నేటివ్ చేయమన్నారు అని దేవి చెప్పాడు. మై గాడ్, ఎలాగా దీనికి ఆల్టర్నేటివా అని భయపడిపోయాను. దానికోసం రాత్రి అంతా నిద్రపోలే నేను, పొద్దున ఓపెనింగ్ పెట్టుకుని తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసి లేదండి ఇదే బాగుంటుంది ఇదే బాగుంటుంది అని కన్విన్స్ చేసుకుని ఒప్పించుకున్నాను. అట్లాగే ఏది కూడా ఈవెన్ ఆఖరికి ఒక చిన్న ఇన్లే కార్డు క్యాసెట్ మీద, అప్పుడు క్యాసెట్స్ ఉండేవి కదా, క్యాసెట్ మీద ఒక ఇన్లే కార్డు నేను చెప్పింది కాకుండా వేరేది వచ్చి ప్రింట్ అయిపోయి నేను తలకొట్టేసుకుంటున్నాను, అయ్యో ఇలాంటిది వచ్చింది ఏంటి ఏంటి అని చెప్పేసి. దేవి కూడా నచ్చలేదు అది, ఇద్దరం వెళ్ళి పర్వాలేదులే భయ్యా అని కొంచెం దేవి నాకు ధైర్యం చెప్తుండేవాడు. అట్లాగా అంత ప్యాషనేట్గా ప్రతి విషయం మిక్సింగ్లో కూడా, ప్రతి అక్కడ ఎంత ఉండాలి ఇక్కడ ఎంత ఉండాలి, ఎక్కువ 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 ఉండేది. పోస్టర్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అన్నీ బాగుండాలి అని తాపత్రయం ఎక్కువ ఉంటుంది కదా. సో ఇన్సెక్యూరిటీస్ అన్నీ, సో అది ఎప్పుడు మంచిదే సినిమా కోసం. అదే ఆనందంకి వచ్చేసరికి ఆడియో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, అంటే బాగా విపరీతంగా సేల్స్ అయ్యాయి క్యాసెట్స్. సో ఆ టైంలో ఆ సేల్స్ గురించి, ఆ రికార్డ్ గురించి. యా, ఓ రోజు నేను అక్కడ మాదాపూర్లో ఒక థియేటర్ ఉంటుంది ఉండేటప్పుడు, హైటెక్స్ అని థియేటర్ ఉండేది, అప్పుడు ఇంకా మల్టీప్లెక్స్ అది రాలేదు కదా, అక్కడ ఎక్కువ వెళ్తుండేవారు యూత్. ఓ రోజు దేవి నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళాము, వెళ్ళి కిందకి దిగేటప్పటికి అక్కడ యూత్ అంతా కార్లు ఓపెన్ చేసి బ్లాస్ట్ చేశారు ఆనందం మ్యూజిక్. ఓకే, అంటే అంత క్రేజీగా ఉండేది అప్పుడు, అంటే యూత్కి అంత నచ్చింది ఆనందం ఆడియో. సో అని సూపర్ మెమరీస్. సో రికార్డ్ స్థాయిలో క్యాసెట్స్ అమ్ముడుపోయాయి. యా, అవన్నీ అసలు అల్టిమేట్గా అసలు ఆనందం ఆడియో. సో అలాగే దేవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఫ్యాంటాస్టిక్గా చేసాడు ఆ సినిమా, ప్రతి బిట్ ఇప్పటికీ నాకు గుర్తే. ఆనందంకి వచ్చేసరికి ఎయిటింగ్ కూడా ప్లస్ పాయింట్ అయింది, టెక్నీషియన్స్ బెస్ట్ సపోర్ట్ ఇచ్చారు, అందులో కోలా భాస్కర్ గారు ఒకటి, ఆయన ఎయిటింగ్ గురించి చెప్పండి సార్. యాక్చువల్లీ ఆనందం అనేది ఒక సాఫ్ట్ లవ్ స్టోరీ,
బట్ ఆ సినిమాకి విపరీతమైన రిపీట్ వచ్చారు. దానికి రీజన్ ఏంటంటే అంత సాఫ్ట్ లవ్ స్టోరీలో ఒక సెకండ్ బోర్ కొట్టకుండా చేయటం ఆ సినిమా. అలా చేయడంలో ఎడిటింగ్ కూడా చాలా మెయిన్ కీ రోల్ కదా. ఓకే, సో అది కోలభాస్కర్ అంతకుముందు నా సినిమాలకు కూడా తనే ఎడిటర్. సో ఈ సినిమా కూడా కోలభాస్కర్నే ఎడిటర్. పాపం అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ మధ్యనే ఒక 1 ఇయర్ బ్యాక్ తను పాజిటివే. అంటే నేనంటే చాలా ఇష్టం కోలభాస్కర్కి. సో నీకోసం తనకి చాలా ఇష్టమైన సినిమా ఈ సినిమా, ఎలాగైనా కమర్షియల్గా పెద్ద హిట్ అవ్వాలి అని చాలా పేస్ కట్. అసలు ఎక్కడ సెకండ్ బోర్ కొట్టుకుంటే అంత షార్ప్ కట్ ఉంటుంది సినిమా మీకు చూస్తే కనుక. అవును సార్. సో కోలా నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా అది కోలభాస్కర్ గారు నేను. సో ఎప్పటికీ మర్చిపోలేము భాస్కర్ పాపం తను నమ్మకం అంత నిజమైనందుకు ఎంత ఎంత ఎంజాయ్ చేసేటో తను. సార్ అనుకున్న సీన్సే వచ్చాయా, అంటే ఎక్స్ట్రా సీన్స్ ఏమన్నా డిలీటెడ్ సీన్స్ ఏమన్నా ఉన్నాయి? పక్కా ఏదైతే అనుకున్నా అదే షూట్ చేసాం. ఎగ్జాక్ట్లీ అంతే. అదే రామజీ గారు బాగా అప్రిషియేట్ చేశారు, అది చూసి ఇలా పట్టుకుని ఆయన మీరు ఏది చెప్పారో అదే తీశారు. బ్రహ్మాండంగా ఉంది, ఫండ్ వండర్ఫుల్, పెద్ద హిట్ అవుతుంది సినిమా, నో డౌట్ అబౌట్ ఇట్, ఎంజాయ్ అని ఆ లాస్ట్ అదే ఒక క్యాప్షన్ ఉంటుంది అది చెప్పారు. అంతే అంతే. ఆనందం షూటింగ్లో రేఖ ఆకాష్ వాళ్ళ కొత్త అప్కమింగ్, సో యాజ్ ఎ డైరెక్టర్గా మీతో వాళ్ళు ఎలా ఉండేవారు, మీరు వాళ్ళతో వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చేవారు? నేను చాలా చాలా ఫ్రీగా ఉండేవాడిని, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. రేఖ ఏంటంటే అప్పుడు అంతా బాగుండింది. ఊటీలో ఒకసారి ఒక డాగ్తో ఒక సీక్వెన్స్ ఉంటుంది చిన్న డాగ్ని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకప్పుడు తను దగ్గర ఉండే తనురాయి దగ్గర ఉండే డాగ్ తనురాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే డాగ్ని తన దగ్గర తీసుకుని అఫెక్షనేట్గా కొంచెం కిస్ చేయాలి. రేఖ బహుశా కొంచెం కుక్క పెట్స్ వదిలి అలవాట్లేదని అనుకుంటాను. తను అది చేయట్లేదు, నేను షార్ట్ చెప్తే తను చేయట్లా, నేను షార్ట్ చెప్తున్నాను తను చేయట్లా, నాకు కోపం వస్తుంది ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది, నేను ఆ టైంని వేస్ట్ చేయలేను, తను చేయట్లేదు. అప్పుడు కొంచెం ఆ ఒక్కరోజు కొంచెం రేఖని నేను కొంచెం గట్టిగా మాట్లాడడం. సో తను అప్పుడు చేసింది ఇక అది ఒకటి జరిగింది. అట్లాగే ఆకాష్ సన్నబడాలి, అంటే అంతకుముందు ఫాదర్గా చేసాడు కదా, అదే చెప్పాను కదా ఇందాక, తను సన్నబడాలి. తను ఏం తింటున్నాడు అనేది కూడా రూమ్కి వెళ్ళి చెక్ చేసేవాడిని నేను, తను ఎక్కువ తింటుంటే తిడుతుండేవాడిని ఇట్లా రెగ్యులర్గా సరదాగా. వాళ్ళు కూడా నన్ను అంటే ఆకాష్ ఒక నన్ను ఒక ఎల్డర్ బ్రదర్లా చూస్తాడు. సో తను పాపం చాలా కష్టపడి చేసి అలాగా ఆ సినిమా అలా చాలా చేసాడు. ఎంజాయ్ చేయి ప్రతిరోజు ఎంజాయ్ చేసాం, అంటే ఒక మ్యూజికల్గా ఒక మ్యాజికల్గా ఉండేది అంతా ఆ టైం అంతా. సో అంటే ఎలాంటి బర్డెన్స్ లేవు, అందరం బ్యాచులర్స్, సరదాగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని, అలాంటి టైంలో ఒక యూత్ఫుల్ ఫిల్మ్ అది చాలా ఎంజాయ్ చేసాం. ఆనందం కాస్టింగ్కి టెక్నీషియన్స్కి ఒక టర్నింగ్ పాయింట్ అయింది, ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చింది, ఒక స్టార్డమ్ కూడా తీసుకొచ్చింది ఒక స్మాల్ ఫిలిం. సో దాని గురించి అలా చెప్పండి సార్. చాలా సంతోషం అంటే అందులో దేవి కానీ సమీర్ కానీ నేను కానీ అలా ఆకాష్ చాలా సినిమాలు చేసాడు, రేఖ కూడా చాలా సినిమాలు చేసింది, అందరికీ ఉపయోగపడింది ఆ సినిమా. శివారెడ్డి కానీ చిత్రం సీను కానీ ఎంఎస్ గారు కామెడీ ట్రాక్ బాగా హైలైట్ అయిపోయింది అందులో. సో అందరికీ ఉపయోగపడిన సినిమా ఆనందం. రామోజీరావు గారి విషయానికి వచ్చేసరికి ఆయన లిమిటెడ్ బడ్జెట్ ఇస్తారు డైరెక్టర్స్కి, అంటే ఒక టార్గెట్ ఇస్తారు డేట్స్ కానీ అది. సో ఆనందంకి మీకు ఎంత బడ్జెట్ ఇచ్చారు, ఎంత డేట్స్? నాకు అసలు బడ్జెట్ ఇవ్వలేదు ఫ్రాంక్గా. కాస్టింగ్ ఇది 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 అని చెప్పి నేను చెప్పేశాను. చెప్పేసిన తర్వాత 60 డేస్ షెడ్యూల్ వేశారు కోడైరెక్టరు. నేనేంటంటే 42 డేస్లో తీసాను. దాన్ని కూడా ఆయన చాలా అప్రిషియేట్ చేశారు, అంటే ఎంత కాస్ట్ ఎఫెక్టివ్గా తీసాడు. మనం 60 డేస్ ఇస్తే అతను 42 రోజుల్లోనే తీసాడు. బట్ నాకు ఎప్పుడు అది చెప్పుకోవడం పెద్ద ఇష్టం లేదు, మనకి ఇంతలో తీసాను అంతలో తీసాను అది అవసరం లేదు కదా. ఆయన మనం సినిమా మనం ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మన క్లారిటీ ఉన్నప్పుడు తీసేసేయచ్చు, అది ఆ సినిమాకి జరిగింది. బట్ ఆనందం అనేది ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఆ సినిమా. ఎన్నోసార్లు దేవి నేను థియేటర్కి వెళ్ళటం, ఎంజాయ్ చేయటం, ఆ ఆడియన్స్ రెస్పాన్స్ని ఎంజాయ్ చేయటం, ఎన్ని రోజుల్లో 225 డేస్, 227 డేస్ మెయిన్ థియేటర్లో ఆడుతూనే ఉంది. అట్లాగా చాలాసార్లు ఆ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తుండేవాళ్ళం. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆనందం. ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు అవకాశం ఇచ్చి నాకు డైరెక్టర్గా నా మొదటి సినిమాని రిలీజ్ చేయటమే కాకుండా నాకు సెకండ్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చి నేను పూజ చేసుకునే ఛాన్స్ ఇచ్చిన రామజీరావుకి లైఫ్ లాంగ్ నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను. నేను ఇది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఎప్పుడు ఎన్నిసార్లు అని చెప్తూ ఉంటాను.
థ్యాంక్ యూ సో మచ్ సార్. 20 ఇయర్స్ అయింది ఆనందం రిలీజ్ అయ్యి. ఆ సినిమా గురించి తెర వెనక విశేషాలు ఎన్నో విశేషాలు చెప్పారు, మాకు తెలియని విశేషాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ దట్ టైం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వండి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆనందం తెర వెనక విశేషాలు. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజేష్ మనే ఛానల్.